హాయ్ ఫ్రెండ్స్, 3 రోజుల తర్వాత మళ్ళా నేను బయటకు వస్తాం జరిగింది. ఈ 3 రోజులు ఈ వరదల వల్ల ఇంట్లోనే ఉండటం జరిగింది. కరెంట్ లేదు, వైఫై లేదు, సరైన ఆహారం కూడా లేదు ఈ 3 రోజులు. ఎందుకంటే ఇక్కడ ఏం దొరకలేదు. మన ఇంచిపేట విజయవాడ వనటంలో నీళ్లు విపరీతంగా వస్తం మూలాన అసలు బయటికి కూడా రాలేకపోయాం. ఈ నీళ్లు అకస్మాత్తుగా మనకి వస్తం జరిగింది ఆదివారం సాయంత్రం. ఇక ఇంటికి చేరటమే ఆ రోజు కష్టం అనిపించింది. తర్వాత ఎలాగలాగా ఇంటికి చేరి ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. వరదలు మనకి ఛాతీ వరకు వస్తం జరిగినాయి. ఈ నీళ్లు, ఎటువంటి సౌకర్యాలు కూడా అందుబాటులో లేవు. కింద ఫ్లోర్లో ఉన్న వాళ్ళందరూ ఖాళీ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే నీళ్లు వాళ్ళకి మొత్తం ఫ్లోర్ మొత్తం నిండిపోవటం జరిగింది. ప్రతి గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి విజయవాడ వంటల్లో వేరే చోటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇక 2వ ఫ్లోరు, 1వ ఫ్లోరు, 3వ ఫ్లోర్లో ఉన్నవాళ్ళు ఎలాగలాగా ఈ 3 రోజులు కాలం గడుపుతూ ఇదిగో ఇప్పుడు కాస్త తగ్గింది, సరే ఎలా ఉందోనని బయటికి వచ్చానన్నమాట. పరిస్థితి ఇది. పంజా సెంటర్, ఇంచిపేటు, మహంతిపురం, నైజాం గేట్ ఈ ఏరియాలన్నీ నీటిలో మునిగిపోయి చాలా బీభత్సంగా ఉంది. చాలామంది సహాయకులు సాయం చేస్తాయి, పిల్లలకి పాలు, చాలామంది యువకులు కానీ పెద్దవాళ్ళు కానీ వచ్చి మస్జిద్ కమిటీ సభ్యులు కానీ రకరకాల యూనియన్ల లీడర్లు సభ్యులు వచ్చి సాయం చేయడం జరిగింది. వీధుల్లో ఆ నీటిలోనే టైర్ల బళ్ళ మీద, టాటర్ల మీద, అనేక రకాల వాహనాల మీద, నీళ్లలో తిరిగే వాహనాల మీద వచ్చి వాళ్ళు ప్రజలకి కావాల్సిన ఆహార పదార్థాలు, పాలు, పిల్లలకి మంచినీళ్ళు, తింటాకి ఏమైనా బ్రెడ్ లాంటివి, బిస్కెట్ లాంటివి కూడా అందిస్తం జరిగింది. 3 రోజులు కరెంట్ లేకపోవడంలో కనీసం నీళ్లు కూడా ఇక్కడ దొరకడం కష్టమైపోయింది. 3 రోజులు ఇక చీకట్లో ఉండలేకపోతే వాళ్లే, సాయం చేసేవాళ్లే వచ్చి అందరికీ మైనపొత్తులు కూడా అందించడం జరిగింది. చాలా కష్టపడ్డారు పాపం యువకులు కానీ కమిటీ సభ్యులు కానీ. చాలా కష్టపడి వీళ్ళందరూ ప్రజలకి సేవ చేయడం జరిగింది. వన్ టౌన్ వరద బాధితుల తరపున నేను వీళ్ళందరికీ ధన్యవాదములు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు పగలు రేయి అనక చాలా కష్టపడి ప్రజలకి సాయం చేయటం జరిగింది. ఈ సభ్యులు, సాయం చేసిన వాళ్ళు ఎవరైనా సరే వారికి మన అందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటాం మంచిదనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చేశారు. ఎంత వరద బీభత్సం జరిగినా వీళ్ళు ఆ సేవ చేశారంటే నిజంగా దేవుడి దయ వాళ్ళ మీద ఉండాలని మేమందరూ దేవుని ప్రార్థిస్తున్నాము. ఇది 50 సంవత్సరాలు క్రితం వచ్చిందంటే ఇలాగా 50 సంవత్సరాల నుంచి ఇప్పుడు కూడా ఇలా వరద రావటం వంటల్లో లేదంటున్నారు. ఏమైనా వస్తే కొద్ది గొప్పగా నీళ్ళు వచ్చి 2-3 గంటలు లేకపోతే 5 గంటలు ఇలా వెళ్ళిపోయేది, నీళ్లు ఖాళీ అయిపోయేది, తీరైపోయేది ఇప్పటికప్పుడు. కానీ ఇంకా 4 రోజుల నుంచి నీళ్లు అలా ఆగిపోయి ఉన్నాయంటే నిజంగా ఇది ఎలాంటి ప్రళయమో మనకి అర్థం కావట్లేదు. ఇది చూడండి, ఇంకా నీళ్ళు ఉండయి. 3 రోజులు దాటినా కానీ ఇంకా నీళ్ళు అలాగే ఉండయి. మోకాళ్ళ లోతు నీళ్లు. ఇలా నీళ్ళల్లోంచి నడుచుకుంటూ నేను పంజా సెంటర్ వస్తున్నాను. ఇదంతా పంజా సెంటర్. ఇది పంజా సెంటర్ మసీదు చూడండి, నా వెనకాల అన్నీ నీళ్ళే. ఇంకా లోపలికి వెళ్తే ఇంకా నడుము లోతు నీళ్ళలో ఇంకా ఇల్లు అలాగే నాంతా ఉండే. ఇది ఇళ్ళకు కూడా చాలా ప్రమాదం. ఎందుకంటే ఇలా నీళ్లు నిలబడిపోయి పునాదుల్లో పునాదుల్ని వీక్ చేసి ఇల్లు కూలిపోయే మార్గాలు కూడా ఉంటాయి. ప్రజలందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఈ వరద తగ్గిపోయింది కదా అని మనం అనుకుంటే ఇక్కడ నుంచి మనకి రోగాలు ముట్టుబడతాయి. ఈ నీళ్ళన్నీ కలుషితం అయిపోయినాయి. ఇప్పుడు మనకి డ్రైనేజీల్లో నీళ్లును పైపుల్లో వచ్చే నీళ్లు అన్నీ కలిసిపోవటం వలన రాబోయే కాలంలో మనకి ఆరోగ్యాలు పాడైపోయి చాలా జబ్బులు మనకి
వస్తాం జరుగుద్ది. జాగ్రత్తగా లేకపోతే చాలా జాగ్రత్తగా ఉండండి. పంజాబ్ సెంటర్లో కానీ వరదలు వచ్చిన ప్రతి ఏరియాలో కానీ నీళ్లు కంపల్సరిగా వేడి చేసుకొని ఫిల్టర్ చేసుకొని తాగడం మంచిది. ఎందుకంటే ఏమన్నా జ్వరాలు అలాంటివి వస్తే వేలల్లో రూపాయలు ఖర్చు పెట్టి సామాన్య మానవులు బాగు చేసుకోలేరు. చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్.